కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరిగిన అక్రమాలను నియంత్రించడంలో అధికారుల తీరును ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి బదిలీలు, సస్పెన్షన్లు ప్రకటించారు. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. గవర్నర్ హరిచందన్ ను కలిసి చర్చించారు. రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి అదుపులో ఉందని గవర్నర్కు లేఖ రాశారు. ఈ అంశాలను గుర్తు చేస్తూ యథావిధిగా ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్ను సీఎం జగన్ కోరారు. విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్కు కులాన్ని ఆపాదించి మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలపై టీడీపీ నేత దూలిపాల్ల నరేంద్ర స్పందించారు. రాగద్వేషాలు, కుల మతాలకు అతీతంగా అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం అదే రాజ్యాంగ యంత్రాంగంపై కులాన్ని ఆపాదించి మాట్లాడటంపై తాను ఈ రాష్ట్ర పౌరునిగా సిగ్గుపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇలా ఇద్దరి వాదనలు మీరే వినండి. కానీ ఇక్కడ బేసికలీ దీనివల్ల ఏదో మనుషులు చనిపోతారు, ఇదేదో ఒక భయానకమైన వైరస్ అని, భయానక పరిస్థితి అని అని చెప్పి అంత పానిక్ బటన్ నొక్కాల్సినంత పరిస్థితి, అంత అవసరము, అంత పెద్ద ఇది ఒక రోగము అని కూడా చెప్పాల్సిన పనులు. కారణం ఏంటంటే ఇది కేవలం 60 ఏళ్ళ పైచిలుకు వయసులో ఉన్న వాళ్ళు, ఎవరైతే ఎటువంటి వాళ్ళు దీనికి మరణానికి లోనవుతున్నారు అని అంటే 60 ఏళ్ళ పైచిలుకు ఉన్నవాళ్ళు, ఎవరైతే డయాబెటిక్ పేషెంట్సు, బీపీ, ఇంకా ఇటువంటి కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంటు, ఆస్తుమా, ఇటువంటి బేసికలీ ఇటువంటి ఆల్రెడీ ఇబ్బందులు, ఆల్రెడీ కొన్ని కొన్ని పరిస్థితులు బాగోలేని వ్యక్తుల మీద ఇటువంటి వైరస్ అన్నది వస్తే అటువంటి పరిస్థితుల్లో ఇది ఒక హానికరమైన ఒక వ్యాధి కింద మనం పరిగణించవచ్చు. కానీ జనరల్గా అటువంటి పరిస్థితి లేనప్పుడు వాట్ ఈస్ యాక్చువల్లీ 80% పైచిలుకు ప్రజలు, ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. దీనివల్ల మెడికేషన్ కూడా ఏదైతే ఉందో నాకు నిన్న కరోనా మీద ఆయన మాట్లాడిన మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. పెద్దన్న అదే అన్నాడు, చిన్నన్న అదే అంటున్నాడు, పారాసిటమాల్ వేస్తే చాలంట. దేశాలు అల్లాడుతూ ఉన్నాయి, నగరాలు మూసేస్తూ ఉన్నారు, ఎయిర్పోర్ట్లు మూసేస్తున్నారు, సరిహద్దులు మూసేస్తూ ఉన్నారు, విమానాశ్రయాలు మూసేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రపంచ దేశాలన్నీ తిరిగితే ఆ పారాసిటమాల్ మాత్రం అందరికీ వెళ్ళి ఇస్తే పాపం వాళ్ళకు కూడా ఖర్చు తగ్గుద్ది. పారాసిటమాల్ మాత్రం ఇస్తాయంట కరోనా పారిపోద్దంట, బ్లీచింగ్ కొడితేనంట కరోనా పారిపోద్దంట. మరి ఈ సంవత్సరం నోబెల్ ప్రైజెస్ అనౌన్స్ చేశారో లేదో మేము కూడా రికమెండ్ చేస్తాం, మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఈ సంవత్సరం నోబెల్ బహుమతి ఈ కరోనా వైరస్కి మందు కనిపెట్టినందుకు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని మేము కూడా మద్దతు పలుకుతాం ఆయనకి. ఇదేదో ఈరోజు డెసిషన్ తీసుకొని ఒక 2 వారాలకు మనము అంతా ఏదో పానిక్ బటన్ నొక్కి అంతా ఒక స్టేజ్లోకి తీసుకొని పోతే 2 వారాల తర్వాత మన సిచ్యువేషన్ నయమైపోతుంది, అంత న్యూట్రల్ అయిపోతుంది అని చెప్పి అనుకోవాల్సిన పనుల. ఇన్ఫ్యాక్ట్ 2 వారాల తర్వాత, 3 వారాల తర్వాత, 4 వారాల తర్వాత ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా ఇంకా డిపోర్టేషన్ మొదలు ఇంకా ముమ్మరం చేస్తాయి. మన వాళ్ళందరినీ కూడా మా దేశాలలో మేము మెడికల్ బిల్స్ మేము పెట్టుకొని మేము వెనక్కి పంపిస్తున్నామని చెప్పి ఇంకా పంపడం మొదలు పెడతారు, ఇంకా ఎక్కువ చేస్తాయి. సో ఇది నిరంతర ప్రక్రియ అవుతుంది. నెక్స్ట్ 1 ఇయర్ పాటు దిస్ ఇస్ గోయింగ్ టు బి నిరంతర ప్రక్రియ. వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళని మనం పట్టించుకునే పరిస్థితులు మనం పట్టించుకుంటూ ఉంటాము, వాళ్ళని తీసుకొని పోతాము, ఐసోలేషన్ వార్డ్స్లో పెడతాము, లేకపోతే ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉంచమని చెప్తాము, వాళ్ళకు ఏ రకంగా చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా చెప్పడం మొదలు పెడతాము. వాళ్ళకి ఏదైనా చిన్నపాటి జ్వరం వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంకా ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకుంటాము, ఐసోలేషన్ వార్డ్స్కి షిఫ్ట్ చేస్తాము. ఇదంతా నిరంతర ప్రక్రియ జరుగుతుంది. ఇదంతా
కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమాలు తీసుకుంటూ చేయాల్సిన జీవితం జరగాల్సిన పరిస్థితుల్లో జరగాల్సిందే. జీవితం అనేది ఇట్ కెనాట్ కమ్ టు అ హాల్ట్, ఇట్ కెనాట్ కమ్ టు అ స్టాప్. నిన్న ఈరోజు పొద్దున స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిజంగా ఈ రమేష్ కుమార్ గారు, ఈయనను మేము అపాయింట్ చేసుకున్నాం కాదు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా తన సామాజిక వర్గానికి చెందిన ఒక అధికారిని, ఐఏఎస్ అధికారిని తాను తన చాయిస్ ఎక్సర్సైజ్ చేసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా తాను నియమించిన వ్యక్తి ఈ రమేష్ కుమార్ అనే ఈ గొప్ప ఆయన, ఈ పెద్ద ఆయన. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది అపాయింట్ చేసేది గవర్నర్ అనేది మర్చిపోయారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రతిపాదనలు ప్రభుత్వాలు పంపిస్తాయి, గవర్నర్ వాటిని చేయాలనే రూల్ లేదు. మరి ఆ విధంగా రాజ్యాంగపరమైన పదవులు, హైకోర్టు జడ్జి స్టేటస్ ఉన్న ఎలక్షన్ కమిషనర్ గురించి, గవర్నర్ అపాయింట్ చేసిన వ్యక్తుల గురించి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడటం నేను ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ ఎవరు చేసి ఉండరని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిజంగా ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ఆయన చేసిన వాక్యాలు నిజంగా బాధ కలిగించిన వాక్యాలు. ఎన్నికల కమిషనర్కు ఉండాల్సిన ప్రాథమికమైన లక్షణం నిష్పాక్షికత. ఈ నిష్పాక్షికతతో పాటు ఈ రమేష్ కుమార్ గారు విచక్షణను కూడా కోల్పోయినట్టుగా ఈరోజు తాను బిహేవ్ చేసిన తీరు, ఏదైనా అధికారి పనిచేసేటప్పుడు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ఆ గౌరవం అప్పుడే ఆ మనిషికి గౌరవం అనేది వస్తుంది. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రజానీకం సాక్షిగా, భారత రాజ్యాంగం సాక్షిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఏమని? రాగద్వేషాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా రాజ్యాంగం పట్ల విధేయతతో పనిచేస్తానని చెప్పి ఆయన ప్రమాణం చేయటం జరిగింది. కానీ నిన్న ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఏ విధంగా రాజ్యాంగపరమైన వ్యవస్థలకి కులాలను అంటగట్టే తీరు ఏదైతే ఉందో అది అత్యంత దారుణం, హేయం కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి ఆ కుల జాడ్యం, కుల పిచ్చేంటో నాకు అర్థం కావట్లేదు. ఆయనకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కులాలు, మతాలు, రాగ ద్వేషాలు అతీతంగా పనిచేస్తామని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యవస్థలకి కులాలని అంటగట్టే స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారటాన్ని ఈ రాష్ట్ర పౌరుడిగా నేను సిగ్గుపడతా ఉన్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ అన్నిటికన్నా బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, ఈ రమేష్ కుమార్ గారు ఒకవైపునేమో ఈరోజు పొద్దున కరోనా వైరస్ వల్ల ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తున్నానని చెప్పి ఇండెఫినెట్గా ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తున్నానని ఒకవైపున చెబుతుంది. ఒకవైపున కరోనా వైరస్ సాకు చూపి ఇండెఫినెట్గా నేను ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తున్నాను అని చెప్పిన ఇదే పెద్ద మనిషి అదే ప్రెస్ మీట్లోనే గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను, మరికొంతమంది అధికారులను, మాచర్ల సిఐని సహా తప్పిస్తూ ప్రకటన చేస్తాడు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది.
కెన్ సంబడీ డూ దాట్? ఎవరైనా అలా చేయగలుగుతారు? ఎలక్షన్ కోడ్ అనేది ఉన్నప్పుడు ఎలక్షన్లు నోటిఫికేషన్ నుంచి అయిపోయే తేదీ దాకా ఏదైనా ఉన్నప్పుడు ఆ మధ్యలో నువ్వేమైనా చెయ్యి. పలాని నీకు సరిగ్గా అనిపించలేదు, పలానోడిని మార్చాలి, పలానోడు నీకు ఇష్టం లేదు, పలానోడు సరిగ్గా పనిచేయడం లేదు అనుకుంటున్నాడు అని నువ్వు అనుకుంటే మీ విచక్షణ ప్రకారం మార్చుకుంటు. కానీ ఒకవైపునేమో ఇండెఫినెట్గా ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తారు కరోనా వైరస్ అని పేరు చెప్పి సాకు చెప్పు. రెండో వైపున అదే ప్రెస్ మీట్లోనే గుంటూరు జిల్లాకు సంబంధించి, చిత్తూరు జిల్లాకు సంబంధించి కలెక్టర్లను, ఎస్పీలను ట్రాన్స్ఫర్ అంటావు, మార్చల్ల సీఏని తప్పిస్తున్నానంటావు, అధికారాలు తప్పిస్తున్నానంటావు. అంటే ఎక్కడి నుంచి నీకు అధికారం వచ్చింది? నడి రోడ్డులో మహిళల్ని నేను పేపర్లో చూసే చివరికి ఆ పార్టీ ఈ పార్టీ కాదు జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ అంట పాప ఆ పిల్ల. కారు అద్దాలు పగల కొడితే ఒక ఎస్ఐ వచ్చి నువ్వు ట్రాఫిక్లో కారు ఎందుకు పెట్టావని అడుగుతున్నాడు. దాడి ఎందుకు జరిగిందని అడగాల్సింది పోయి. అది ప్రజాస్వామ్యం నీ నీ కింద, నీ పరిపాలనలో ప్రజాస్వామ్యం అది. నడి రోడ్డులో, నడి బొడ్డులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నీ నాయకులు కార్యకర్తలు అపహాస్యం చేస్తే, మహిళలను చూడకుండా కూడా, దళితులను చూడకుండా, ముస్లిమ్స్ని చూడకుండా, బీసీలను చూడకుండా అపహాస్యం చేస్తే నోరు తెరవని ముఖ్యమంత్రి పాపం ధర్మం వేదం గురించి మాట్లాడటం నాకు చాలా ఆశ్చర్యం కలిగించిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలు ఓట్లేస్తే 151 స్థానాలు, 175 స్థానాలకు 151 స్థానాలు ప్రజలు ఓట్లేసి గెలిపించి ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నాకు 151 సీట్లు ఇచ్చారని చెప్పి మీరు ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 సీట్లకు పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ప్రజల యొక్క అభిప్రాయాలను బట్టి నడుస్తూ ఉంటుంది అది. 151 సీట్లు ఇస్తే మీకు రాష్ట్రాన్ని రాసిచ్చారా? మీ అరాచకాలు చేయమని చెప్పారా? దౌర్జన్యాలు చేయమని చెప్పారా? దోపిడీ చేయమని చెప్పారా? పరిపాలన చేయమని, సుపరిపాలన చేయమని అధికారాన్ని అప్పచెప్పారు. ఇవాళ ఎలక్షన్స్ సందర్భంగా నడి రోడ్డులో ఒక మాజీ శాసనసభ్యుడు, ఒక ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న కారు మీద దాడి చేస్తే, వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి నామినేషన్ వేయించి మళ్ళీ తర్వాత దాన్ని 307 కేసు పెట్టి అరెస్ట్ చేస్తారంటే, మరి ఒక ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యుడి మీద, ఒక ఎమ్మెల్సీ మీద దాడి జరిగితే ఎంతోమంది మహిళలు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు దిశ చట్టం గురించి బ్రహ్మాండంగా చెప్తాడు, నేను దిశ పోలీస్ స్టేషన్లు ఓపెన్ చేస్తున్నానని చెప్పారు. నీ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, చివరికి భాజపా పార్టీకి సంబంధించిన ఒక మహిళ నామినేషన్ వేస్తే చెయ్యి నరికారని చెప్పి నేను చూసా. మహిళలు వెళ్తే వాళ్ళని చుట్టుముట్టి అసభ్యంగా వాళ్ళ దగ్గర నామినేషన్ల పేపర్లు లాక్కుంటే నీ దిశ చట్టం ఎక్కడుంది? నీ పోలీస్ అధికారులు ఎక్కడున్నారు? నడి రోడ్డులో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉంటే, నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు దుశ్శాసనలాగా ప్రవర్తిస్తూ ఉంటే ఒక్కసారి నోరెత్తి మెదపని ముఖ్యమంత్రి. మరి అధికారం జగన్మోహన్ రెడ్డిదా, లేకపోతే ముఖ్యమంత్రిదా, లేకపోతే రమేష్ కుమార్ అనే చెప్పబడే ఈ వ్యక్తిదా? నాకైతే ఆశ్చర్యంగా ఉంది. బుర్రలో క్లారిటీ అనేది ఉండాలి. ఇద్దరు ఎలక్షన్ అన్నా జరపండి, 10 రోజుల్లో కంప్లీట్ చేసేయండి. ఆ 10 రోజుల్లో మేమన్నా చేసుకో, మేము కూడా గమని ఉంటాం. ఎందుకంటే 10 రోజులకు అయిపోతుందిలే అని చెప్పి మేము కూడా అట్లీస్ట్ వి విల్ యాక్సెప్ట్. కానీ ఒకవైపునేమో ఎలక్షన్ ఇండిస్క్రిమినేట్గా నీ ఇష్టం వచ్చినట్టుగా పోస్ట్పోన్. ఏమనంటే నీకున్న విచక్షణ అధికారం అంటావు. ఈ కొత్త పదం నేర్చుకున్నారప్ప అందరు ఈ మధ్యకాలంలో, విచక్షణ అధికారం అంట. ఎవడన్నా కానీ ఏమన్నా చూడు, కొత్తగా ఈ పదం నేర్చుకున్నారు, విచక్షణ అధికారం అంట. విచక్షణ అధికారం అంట, ఎలక్షన్ పోస్ట్పోన్, అట్ ద సేమ్ టైం నువ్వే ముఖ్యమంత్రిగా ఎస్పీని మారుస్తావు, కలెక్టర్ను మారుస్తావు, పేదలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు ఇద్దరంటావు, అధికారులకు మెమో జారీ చేస్తావు, కలెక్టర్లకు మెమో జారీ చేస్తావు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది.
Can such right be given? Can such right be taken? ఇంకా డెమోక్రసీలో ఇంకా ప్రజలు ఓట్లేయడం ఎందుకు, ప్రజలు ముఖ్యమంత్రులుగా చేయడం ఎందుకు, ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడం ఎందుకు, ఎమ్మెల్యేలుగా ప్రజలు ఓట్లేయడం ఎందుకు? వై షుడ్ ఎనీ గవర్నమెంట్ కమ్? ఇంకా ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉంటాడో వాళ్ళే ముఖ్యమంత్రిగా చేసేయచ్చు కదా. అదేవిధంగా నాకు అర్థం కానిది ఒకటి ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడినా ఆయన కులాల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. మరి నాకు అర్థం కాదు, మరి ఆయన మనుషులు మొహాల మీద ఏమైనా కులాలు రాసి ఉంటాయో నాకు అర్థం కాదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఎలక్షన్ కమిషనర్గా చూడాల్సింది, ఆయన కులాన్ని చూస్తూ ఉంటాడు. మరి నాకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారికి. నిన్న మొన్న మీ రాజకీయ పరమైన వికృత క్రీనీడ కోసం, మీ రాజకీయ పరమైన అరాజకీయం కోసం వాటేసుకున్న వంశీదే కులం, నిన్నగాక మొన్న మీ పార్టీలో చేర్చుకున్న కండవాలు గప్పిన కరణం బలరాం గారిదే కులం అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మీ రాజకీయపరమైన వికృత క్రీడకేమో కులాలతో పని లేదు, అప్పుడు కులాలు కనపడవు. ఇవాళ ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తి ఒక నిర్ణయాన్ని తీసుకుంటే, ఒక ముఖ్యమంత్రిగా కులాల గురించి మాట్లాడతామంటే ఇంతకంటే హేయం నీచం ఏమన్నా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాకు ఇంకో ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మనందరికీ తెలుసు నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఆయన కంపెనీలో పెట్టుబడి పెట్టాడు, ఆయనదే కులం అని అడుగుతా ఉన్నా. పీవీపి ప్రసాద్ గారు మీ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు, మీకు ఎంపీగా పోటీ చేశారు, ఆయనదే కులం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కోనేరు ప్రసాద్ గారు మీకు ఆర్థిక పరమైన లావాదేవీలతో బ్రహ్మాండంగా సంబంధాలు, పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు, ఆయనదే కులం అని అడుగుతా ఉన్నా. అంటే మీకు పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన వీళ్ళని చూసినప్పుడు మీకు కులాలు కనపడతలా? వాళ్ళ కులం ఏంటో మీకు అవసరం లేదు, వాళ్ళ పెట్టుబడులు కావాలి, మీ ధనదాహం తీర్చాలి, అప్పుడు మటు కులాలతో పని లేదు. మీ రాజకీయానికి కులాలు అవసరంలా, పెట్టుబడులు కులాలు అవసరంలా? ఇవాళ ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తి ఒక నిర్ణయాన్ని చేస్తే, ఒక ముఖ్యమంత్రిగా కులాల గురించి మాట్లాడతామంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ఎలక్షన్ ప్రక్రియ జరిగేదాకా ఇళ్ళ పేదలకు సంబంధించిన పేదలకు పాపం బీదోళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తూ ఉంటే దానికి సంతోషపడాల్సింది పోయి ఆ అటువంటి ఇళ్ళ పట్టాలను, అటువంటి ఇళ్ళ పట్టాలకు సంబంధించిన యాక్టివిటీస్ను ఇచ్చే యాక్టివిటీస్ను ఆల్ యాక్టివిటీస్ రిలేటింగ్ టు ద ప్రోగ్రామ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హౌస్ సైట్ షెల్ బి స్టాప్ ఆపేయమని కలెక్టర్లకు దిస్ మ్యాన్ రైట్స్ అ లెటర్ ఎస్టర్డే, నిన్న ఈ లెటర్ ఇచ్చి ఈరోజు పొద్దున నాకైతే ఆశ్చర్యం అనిపించింది. నిన్నటికి ఈరోజు పొద్దునకి ఏం తేడా వచ్చిందో నాకు తెలియదు. కేవలం ఒకే ఒక తేడా నాకు కనపడింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తూ ఉంది ఎలక్షన్లకు. యునానిమస్గా ఎలెక్ట్ అయిన వాళ్ళు దాదాపుగా 9600 మంది ఎంపీటీసీలో 2000 పై చిలుకు వైఎస్ఆర్సిపి యునానిమస్గానే స్వీప్ చేసింది అన్న ఒకే ఒక్క శుభవార్త వాళ్లకు దుర్వార్తగా వినిపించిన ఒకే ఒక్క ఘటన తప్ప ఇంకా ఎటువంటి ఘటన జరగలేదు. ఇన్ని పేజీల ఆర్డర్, 1, 2, 3, 4 పొద్దున్నే ఇన్ని పేజీల ఆర్డర్ వచ్చింది. ఆశ్చర్యం ఏం తెలుసా, ఈ ఆర్డర్ తయారవుతున్నట్టు కానీ, ఈ ఆర్డర్ చేసినట్టుగా కానీ కనీసం ఇంత పెద్ద ఆర్డరు కనీసం ఎలక్షన్ కమిషన్లో ఉన్న సెక్రటరీకే తెలియదు. ఎలక్షన్ కమిషన్లో ఉన్న సెక్రటరీకే తెలీదు అసలు ఇటువంటి ఆర్డర్ వస్తూ ఉందని. అంటే ఎవడో రాస్తున్నాడు, ఎవడో ఆర్డర్ ఇస్తున్నాడు, ఆ ఆర్డర్ ఈయన వస్తుంది, ఈయన దగ్గరికి చేతికి వస్తూ ఉంది, ఈయన చదువుతున్నాడు. మరి ప్రజాస్వామ్యాన్ని ఆ రోజేమో మారిస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టంట, ఇవాళ మారిస్తేనేమో ఆయన ఎవరు మార్చడానికి, నేను ముఖ్యమంత్రిని అంటాడు. ముఖ్యమంత్రి అయితే
రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో ఎవరికి చెందాల్సిన ఎవరికి ఉండే అధికారాలు వాళ్ళకున్నాయి. ఆ అధికారాలని వాళ్ళకు సంబంధించిన అధికారాలని రాజ్యాంగం ద్వారా నిర్వర్తించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళ బాధ్యతలు వారు నిర్వర్తిస్తే వాళ్ళెవరు వీళ్ళెవరు? నువ్వేమన్నా నియంతవా? ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన వ్యవస్థలు ఉన్నాయి. ఏ వ్యవస్థలకు ఆ వ్యవస్థలు పనిచేయాలి. నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇవాళ రేపు నేను అనుకోవడం గవర్నర్ గారిని, జగన్మోహన్ రెడ్డి గవర్నరా, ఆయన ఎవరు, నేను ముఖ్యమంత్రిని అయితే అనే సందర్భాలు కూడా ఎక్కువ దూరంలో లేవనిపిస్తుంది నాకు. ప్రజాస్వామ్యం అనేది మర్చిపోయి ఒక నియంతలా వ్యవహరిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నాకు ఆశ్చర్యం కలుగుద్ది. మనం చూస్తామంటాం, మన ఊళ్ళల్లో కొన్ని వీధి కుక్కలు ఉంటాయి. ఆ వచ్చేవాడు ఎవరు ఏంటి అనేది సందర్భం లేకుండా ఆ వీధి కుక్కలు దాడి చేయటం అనేది మనం చూస్తాం. ఇవాళ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. ఏదన్నా ఉంటే చాలు, ఇటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కొంతమంది స్ట్రీట్ డాగ్స్ లాగా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ స్ట్రీట్ డాగ్స్కి మంచి చెడు విచక్షణ ఏం లేదు. ఆయన ఉసుకు అనగానే వాళ్ళ మీద పడి కరవటం, అది ఒకటే. ఆ విధంగా నేను ఇందాక కూడా చూసా, తమ్మినేని సీతారాం ఒక స్పీకర్, ఆయన స్పీకర్ పదవిలో ఉండి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి కూడా ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడతామంటే ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఎవరు పడితే వాడు అటు బొత్స మొదలుకొని ఇటు పెద్దిరెడ్డి వరకు ఇష్ట రాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఒకటి, నేను బీజేపీ జనసేన నాయకులు కూడా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మిత్రపక్షంగా జనసేనకు ఉంది, వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పాముకి పాలు పోస్తే తిరిగి వాళ్ళనే కాటేస్తూ ఉంది వాళ్ళ. ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వైకాపా పార్టీకి సంబంధించిన నాయకులు బీజేపీ నాయకుల్ని చేతులు నరుకుతున్నారు. తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా తిరుపతి నడిబొడ్డులో బీజేపీ నాయకుల్ని వెంటబడి వెంటబడి తరుముతూ ఉన్నారు. మీరు పెంచి పోషించిన పాము తిరిగి మిమ్మల్నే కాటేస్తూ ఉంది. ఇప్పటికైనా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా నాకెవరో మిత్రుడు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు అంటే మందు లేదు, డబ్బులు లేవన్నాడండి, లేని ఎన్నికలు అంటే అసలు క్యాండిడేట్లు లేకుండా చేయటమే అనుకోలేదని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇస్ ఇట్ రైట్? ఇలా చేయడం ధర్మమేనా? ఒకవైపు నీ ఆర్డర్ ఇస్తారు ఎలక్షన్స్ లేవు అని, పోస్ట్పోన్ అవుతున్నాయని, మరోవైపున కలెక్టర్లను, ఎస్పీలను, అధికారులను ట్రాన్స్ఫర్ అని ఇష్టం వచ్చినట్టుగా తీసేయడం, ప్రజలకు సంబంధించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఇళ్ల పట్టాలు ఇటువంటివన్నీ ఆపేయండి అని చెప్పి ఆర్డర్లు ఇవ్వడం, అంటే ఏమిటిది? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్పాలి. ఏమంటాడు, ఈ ఎలక్షన్లకు సంబంధించి నానా యాగి చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు, అండ్ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కొన్ని ఎల్లో పత్రికలు, ఎల్లో టీవీ ఛానళ్ళు. ఆశ్చర్యం కలిగించే విషయాలండి. నాకైతే రాష్ట్రంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు రెండు కలుపుకుంటే 10,243 చోట్ల పోటీ జరుగుతూ ఉంది. అంటే 9,600 చిల్లర ఎంపీటీసీలు, ఒక 600 చిల్లర జెడ్పీటీసీలు, రెండు కలుపుకుంటే 10,243 చోట్ల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో 54,594 నామినేషన్లు,
54,594 నామినేషన్లు వేస్తే కేవలం చెదురుమదురు ఘటన జరిగిన చోట్ల ఎన్నో తెలుసా, కేవలం 43 చోట్ల మాత్రమే చెదురుమదురు ఘటనలు జరిగాయి. కేవలం 43. 54,594 నామినేషన్లు అన్ని పార్టీల వాళ్ళు వేశారు. సిమిలర్లీ 2,794 వార్డ్స్ ఆర్ డివిజన్స్, 2,794 వార్డ్స్ డివిజన్స్లో పోటీ జరుగుతూ ఉంటే, ఎన్నికలు జరుగుతూ ఉంటే 15,185 నామినేషన్లు పడ్డాయి. 2,794 వార్డులకు డివిజన్లకు ఎలక్షన్ జరిగితే 15,185 నామినేషన్లు పడినాయి. ఇందులో చెదురుమదురు ఘటన జరిగింది కేవలం 14 చోట్ల. ఇందులో చెదురుమదురు ఘటన జరిగింది కేవలం 14 చోట్ల. అంటే 2,794 చోట్ల వార్డులో డివిజన్స్ జరుగుతూ ఉంటే కేవలం 14 చోట్ల మాత్రమే చెదురుమదురు ఘటన జరిగింది. ఏ ఎలక్షన్లలో అయినా కానీ లోకల్ బాడీ స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉంటే ఈ మేరకు ఎక్కడైనా జరగకుండా ఇంతకుముందు ఎప్పుడైనా ఎన్నికలు జరిగినాయా? ఇంతకన్నా ఎక్కువే జరిగాయి కానీ ఎక్కడైనా ఇంతకన్నా తక్కువే జరిగాయని చెప్పే పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఒకసారి గుండెల మీద చేతులు వేసుకుని ఒకసారి ఆలోచన చేయమని అడుగుతాను. ఒక విష ప్రచారం చేయడం, ఒక రాక్షస క్రీడకు పాల్పడడం, కేవలం మీకు 4 పత్రికలు ఎక్కువ ఉన్నాయనో, 4 టీవీ ఛానల్స్ ఎక్కువ ఉన్నాయనో, ఇంత దారుణమైన మనస్తత్వం కలిగి ఉండడం ధర్మమేనా? ఎక్కడా కూడా వాళ్ళు ఉపేక్షించలేదు. 8 చోట్ల ఏకంగా 307 సెక్షన్ల కేసులు కూడా పెట్టినారు. అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసులు కూడా 8 చోట్ల నమోదు చేసినారు. ఎక్కడా కూడా కేసులు, ఎక్కడా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాల. దే హ్యావ్ డన్ దేర్ డ్యూటీ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ. ఎంత దారుణం అంటే అంత దారుణం. పోనీ యునానిమస్ గురించి ఒకసారి, ఏకగ్రీవం గురించి మాట్లాడాల్సి వస్తే, ఇది ఇంతకుముందు ఎన్నికల్లో, అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కన్నా ఇంతకుముందు లోకల్ బాడీ ఎలక్షన్స్, అంటే 2013 జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో, అప్పుడు ఇది ఈనాడు పేపరు, ఒక చదివి వినిపిస్తా. 2013 జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇదే ఈనాడు పేపర్ ఏం రాసిందో ఒక్కసారి చదివి వినిపిస్తా. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు ఎంపీటీసీ ఏకగ్రీవాలలో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. ఈనాడు 2013 సంబంధించిన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈనాడు మళ్ళా చదువుతా. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు ఎంపీటీసీలో ఏకగ్రీవాలలో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రలోని 13 జిల్లాల్లో మొత్తం 269 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో 105 ఎంపీటీసీలను తెలుగుదేశం కైవసం చేసుకుంది. 70 స్థానాలను వైకాపా దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పరిస్థితి ఘోరంగా దెబ్బతిన్న నేపథ్యంలో కాంగ్రెస్ 6 స్థానాలకే పరిమితమైంది. ఉభయ కమ్యూనిస్టులు 2 ఎంపీటీసీలు. భాజపా 1 స్థానాన్ని ఏకగ్రీవంగా పొందింది. స్వతంత్రులు 83 స్థానాలను చేజిక్కించుకున్నారు. ఇది ఈనాడు. అంటే ఏకగ్రీవం కావడం అనేది కొత్త ఏం కాదు. పార్టీ గాలి 9 కిందట ఎన్నికలు జరిగాయి. 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 9 నుంచి ప్రజలు 9 ప్రజలు హర్షించదగ్గ పాలనిచ్చాం.
ప్రజలకు మేలు చేసే పరిపాలన ఇచ్చాం. మేనిఫెస్టోలో ఎక్కడా కూడా, మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో అందులో దాదాపుగా 90% మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి పని కూడా కార్యరూపాన్ని దాల్చేట్టుగా చర్యలు తీసుకున్నాం. ప్రజలకు ఇష్టమైన పాలన, మంచి పరిపాలన, ప్రజలు మెచ్చుకునే పాలన తీసుకొచ్చాం. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు తట్టుకోలేకపోతా ఉన్నాడు అంటే, ఎంత ఎంత అపహాస్యం, ఇంత తీవ్రమైన అంశాన్ని ఒక ముఖ్యమంత్రిగా ఎంత అపహాస్యం చేస్తా ఉన్నాడంటే అంత విధంగా ప్రాణాలు పోతా ఉన్నాయి ప్రజలు. పక్కనున్న తెలంగాణలో స్కూల్స్ మూసేశారు, అన్నీ మూసేశారు, థియేటర్లు మూసేశారు. కర్ణాటక అదే పరిస్థితుంది, మహారాష్ట్ర అదే పరిస్థితుంది, ఢిల్లీ అదే పరిస్థితుంది, ప్రపంచం మొత్తం అదే పరిస్థితుంది. 6 నెలలు ఎన్నికలు వాయిదా వేస్తే ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళే చెబుతున్నారు కదా, బల్ల గుత్తి మాకు బ్రహ్మాండమైన పాలన మేము అందిస్తున్నాం, 9 నెలలు మేము అద్భుతాలు చేశామని చెప్పి 6 నెలలు వాయిదా పడితే మీకేమవుద్ది? మీరే కదా అధికారంలోకి వచ్చేది 6 వారాలకి. మరి 6 వారాలకి ఎందుకు ఉలిక్కి పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు భుజాలు తడుక్కుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రజల ప్రాణాల కంటే మీ రాజకీయం ముఖ్యమా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రపంచమే స్టాక్ మార్కెట్లు పడిపోతూ ఉన్నాయి, కంపెనీలు మూతబడతా ఉన్నాయి, ఉద్యోగాలు మూతబడతా ఉన్నాయి, దేశాలు స్తంభించిపోయే పరిస్థితి వస్తే మీకు ప్రజల ప్రాణాల కంటే రాజకీయమే ఎక్కువైపోయింది ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేసేది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నియంతలు అనుకుంటే నియంతలు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు, మీకు కూడా ఎక్కువ సమయం పట్టదు. నియంతగా పాలించాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా కాలానికి ఎదురుండి నిలబడలేదనేది గుర్తుంచుకోవాలి. ఈ కుల జాడ్యం, కుల పిచ్చి ఏదైతే ఉందో ఒక ముఖ్యమంత్రిగా మీరు వాటిని మానేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఓట్లు వేయటానికి కులాలు కావాలి, మీ అవసరాలకు కులాలు కావాలి, మీ డబ్బుకు కులం కావాలి, మీ రాజకీయానికి కులం కావాలి. కులం ఏం చేసిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక వ్యక్తి తప్పు చేస్తే వ్యక్తిని విమర్శించు, పలానా ధూళిపాళ నరేంద్ర తప్పు చేశాడని చెప్పి. ధూళిపాళ నరేంద్ర కులానికి ఏం సంబంధం? ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పనిచేసిన ముఖ్యమంత్రి కులాల గురించి మాట్లాడతాం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను చూసా ఆయన వాళ్ళ రాజ్యసభ ఆయన ఉన్నాడు, ఆయన ఏదో సుప్రీంకోర్టుకి వెళ్తాడంట. ముందు ఎవరన్నా వెళ్తే విజయసాయి రెడ్డి అంటారు, ఆయన ఏదో ఇంకో మామంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆయన అంటే సుప్రీంకోర్టుకి వెళ్తారంట. సుప్రీంకోర్టుకి వెళ్తే ఈ ముఖ్యమంత్రి మీద వెళ్ళాలి, రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఇవాళ రాజ్యాంగ పదమైన పదవిలో కూర్చొని కులాల గురించి మాట్లాడుతున్నట్టు, రాజ్యాంగ వ్యవస్థల కులాలు అట్టగడుతున్నట్టు అందుకు ముఖ్యమంత్రి మీద వెళ్ళాలి కోర్టుకి. ఎలక్షన్ కమిషన్ ఎందుకు అంత దయనీయమైన పరిస్థితిలోకి, ఎలక్షన్ కమిషన్లో చంద్రబాబు నాయుడుకున్న వ్యవస్థల్లో తనకున్న మోల్స్, వ్యవస్థల్లో ఉన్న తనకున్న మోల్స్ను ఉపయోగించి వాళ్ళ వ్యవస్థలను కూడా దిగజార్చే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి అందరం అలా ఆలోచన చేయాలి. ఒకసారి అందరం కూడా గమనించాల్సిన అంశం ఒకటి ఉంది, ఈ ఎన్నికలు ప్రక్రియ అన్నది జరగడము ఎందుకు ఇంత అవసరము అన్నది అందరం కూడా ఆలోచన చేయాలి. ఈ ఎన్నికలు అయిపోతే 31 మార్చి లోపల ఎన్నికలు అయిపోతే 14వ ఆర్థిక కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ నిధులు దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ ఎన్నికలు జరగకపోతే ఆ డబ్బులు రాని పరిస్థితి.
ఆ డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలి? ఆ డబ్బులు వచ్చినాయంటే రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట అభివృద్ధి కనిపిస్తుంది కదా, ఎక్కడో ఒకచోట ఏదో దానికి ఉపయోగపెట్టుకుంటాం కదా. ఆ డబ్బులు ఎందుకు పోగొట్టాలి? ఆ డబ్బులు రాకూడదు, ఆంధ్రప్రదేశ్కు నష్టం జరగాలి అని చెప్పి ఎందుకు ఇంత కుట్రలు పన్నాలి? ఆంధ్ర రాష్ట్రం మీద ఎందుకు ఇంత కక్ష సాధించాలి? కేవలం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్నిక కాలేదు ముఖ్యమంత్రిగా అన్న ఒకే ఒక్క కోపం తప్పనిచ్చి, ప్లస్ ఇది పోస్ట్పోన్ చేస్తామంటున్నారు. ఇది పోస్ట్పోన్ చేస్తే పోని పరిస్థితి మరి మెరుగవుతుందా? ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు నేను చెప్పా, రాబోయే రోజుల్లో ఇంకా డిపోర్టేషన్స్ మొదలు పెడతారు. మిగిలిన దేశాలన్నీ కూడా, వాళ్ళకు సంబంధించిన ప్రజలందరినీ కూడా, ఆ దేశస్తులను మాత్రమే ఆ దేశాలలో పెట్టుకొని మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్వంత దేశాలకు పంపించే కార్యక్రమం చేస్తారు. అదే కార్యక్రమం జరిగితే ఆ దేశాల నుంచి ఇంకా మన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది మన దేశంలోకి రావడం మొదలు పెడతారు. అప్పుడు పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ తగ్గేదేముండదు. ఈ 10 రోజులు ఓపిక పట్టేస్తే, ఏదో అయిపోయేసేస్తే ఈ కార్యక్రమం అయిపోయేదానికి దీన్ని పోస్ట్పోన్మెంట్ చేస్తూ సాధించేది ఏమిటి? ఇది ఇంతటితో ఆగదు, పెరిగేది. ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. దాని దారి కొద్దీ అది ఉంటుంది, దీని దారి కొద్ది దానికి చేసే రిపేర్లు చేసుకుంటూ ఉండాలి. మన కొద్దీ మనం జీవితం ముందుకు పోతూ ఉండాలి. ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. దిస్ ఇస్ రియాలిటీ. సో ఇది కనుక పోస్ట్పోన్మెంట్ చేస్తూ పోతే ఈ సంవత్సరానికి సంబంధించిన నిధులు క్వశ్చన్ మార్క్లకు పడ్డమే కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా ఎన్నికలు జరుగుతాయని ఏం గ్యారంటీ? నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు జరగకపోతే, ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఎన్నికలు జరగకపోతే నెక్స్ట్ ఇయర్ రేపు సంవత్సరానికి సంబంధించిన కూడా 4-5 వేల కోట్లు అది కూడా పోనీ నేనా? ఎన్నికలు జరగడం లేదు కాబట్టి ఒకే ఒక్క కారణంతో. ఇది కరెక్టేనా మనం చేసేది? ఇది ధర్మమేనా మనం చేసేది అన్నది బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు నిజంగా ఆలోచన చేయాల్సిన అంశం. ఆయన చెప్తా ఉన్నాడు, నేనెందుకు రమేష్ కుమారే ముఖ్యమంత్రి కావచ్చు కదా అని చెప్పి. నేను అడుగుతా ఉన్నా అయ్యా, 2019 ఎన్నికల ముందు, ఎన్నికల ఫలితాలు రాకముందు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా? మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రోజు మీరిచ్చిన ఫిర్యాదుల మేరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సిఎస్గా ఉన్న పునీత గారిని తీసేసి ఎల్వి సుబ్రహ్మణ్యంని సిఎస్గా వేసిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు ముఖ్యమంత్రిని ఏమన్నా అడిగి మార్చారా? ఎలక్షన్ కమిషన్ మార్చలేదా? అదేవిధంగా మరి ఆ తర్వాత నూతంతే ఆ ఎల్వి సుబ్రహ్మణ్యం ఎక్కడున్నాడో, ఇవాళకి అడ్రస్ లేడా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు? పాపం ఎన్నికల ముందు చొక్కాలు చింపుకొని గుండీలు ఉపదీసి వీరాభిమానులుగా మేము పనిచేస్తున్నామని చెప్పి మరి మాకు వ్యతిరేకంగా పనిచేసిన ఆ సిఎస్ ఇప్పుడు కనీసం ఎక్కడున్నాడో కూడా తెలియదు, అడ్రస్ లేడు. అదేవిధంగా మనం చూసాం సిఇఓ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ సిఇఓ సిసోడియా గారిని ఆ రోజు ప్రభుత్వం నియమిస్తే ఆయన అధికార పార్టీకి కొమ్ము కోస్తున్నారని చెప్పి మీరు పిటిషన్ ఇస్తే కేంద్రంలో, ఆ సిసోడియాని మార్చి ద్వివేది గారిని నియమించిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల కోడ్ సందర్భంగా ఆ రోజు ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చారు మీరు, పసుపు కుంకుమ మీద ఇచ్చారు, ప్రభుత్వ పథకాల మీద ఇచ్చారు, రకరకాల కంప్లైంట్స్ ఇచ్చారు, అది ఎలక్షన్లో భాగం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంగా రకరకాల ప్రలోభాలకు గురి చేస్తే కొంతమంది పోలీసు అధికారులు, కొంతమంది అధికారులు ఏకపక్షంగా నామినేషన్లు తీసేస్తూ వాళ్ళ కళ్ళ ముందు దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే, కళ్ళు తెరిచి కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఎలక్షన్ కమిషన్ అంటే జగన్మోహన్ రెడ్డికి ఉలికెందుకో నాకు అర్థం కావట్లేదు. ఆయనకి ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో పనిచేయక ముఖ్యమంత్రి కింద పనిచేస్తారా? ఇంతకుముందు పనిచేశారా? అసెంబ్లీ అప్పుడు పనిచేశారా? చంద్రబాబు నాయుడు గారి కింద ఎలక్షన్ కింద కమిషన్ కింద పనిచేశారా? ఎందుకు ముఖ్యమంత్రి గారిని ఓ చట్టం తెమ్మని చెప్పండి, ఏ కులాలు ఉండాలి, ఏ కులాలు వద్దో చెప్పమని చెప్పండి ముఖ్యమంత్రిని. ఇదిగో ఈ సామాజిక వర్గం ఒక్కటే ఉండాలి, ఎవరు అవసరంలా, మిగతా కులాలతో పని లేదంటే. అదేవిధంగా మీకు చెప్తా ఉన్నాడుగా ముఖ్యమంత్రి, నాకు 151 సీట్లు ఇచ్చారు ప్రజలని చెప్పి.
అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి ఇదిగో ఈ కులం ఉండాలి, ఈ కులం వద్దని చెప్పమని చెప్పండి. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అంటే ఏ సామాజిక వర్గం గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడో ఆ సామాజిక ఉన్న ప్రాంతంలో నీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు గెలవలేదా, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారు మీకు ఓట్లేయలేదా? ఎందుకు పదే పదే ముఖ్యమంత్రి స్థాయిలో ఈ కులాల గురించి మాట్లాడుతూ ఉన్నారు? ముఖ్యమంత్రి అనే వ్యక్తి కులాల రహితంగా ఉండాల్సిన వ్యక్తి, కులరహితమైన సమాజం కోసం పాటుపడాల్సిన వ్యక్తి. స్వయాన ఆయనే రాజకీయ పరమైన విద్వేషాలు, కులపరమైన విద్వేషాలు సమాజంలో రెచ్చగొట్టుతూ ఉంది ముఖ్యమంత్రి గారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.